అమ్మ నమస్కారం నమస్కారం అమ్మ ఇప్పుడు ప్రదోష సమయం అంటే ఏంటి ఈ ప్రదోష సమయంలో చేయకూడనటువంటి పనులు ఏంటి ఎటువంటి పనులు చేస్తే అరిష్టం అంటారు ఎలాంటి పనులు చేస్తే మంచిది ప్రదోషం అంటేనమ్మా ప్రకృష్టమైనటువంటి దోషం దోషం అన్నదానికి రాత్రి అనేటువంటి అర్థం కూడా ఉన్నది అయితే సాయం సమయాన్ని మనకు ప్రాత సమయం సంధ్యాకాలం తర్వాత సాయం సంధ్యాకాలం అని చెప్పేసి రెండు ఉంటాయి సంధ్యాకాలం కంటే కూడా సాయం సంధ్యాకాలం విపరీతమైనటువంటి పవర్ఫుల్ అన్నమాట అది ఎంతో దానికి బలమైనటువంటి సమయం అది అంటే సూర్యాస్తమయం సూర్య సూర్యోదయం అని సన్రైజ్ సన్సెట్ అని మనకి ఇస్తుంటారు దాంట్లో ఒక నలభై ఎనిమిది నిమిషాలు ముందన్నమాట సూర్యాస్తమయానికి నలభై ఎనిమిది నిమిషాలు ముందున్నటువంటి సమయాన్ని ప్రదోషకాలం అంటారు ఆ ప్రదోషకాలంలో శివుడు తన భూత గణాలతో తిరుగుతున్నటువంటి సమయం దాన్ని అసుర సంధ్య వేళ్ళ అంటారు అస్సలు ఆ సమయాలలో ఏమి చేయకూడదు అని అడుగుతున్నారు అప్పుడు భుజించకూడదు అసుర సంధ్య వేళ ఆ రాక్షసులు తిరుగుతున్నటువంటి సమయంలో తినకూడదు అని చెప్తారు పెద్దవాళ్ళు తర్వాత నిద్రించకూడదు అసలు తర్వాత సంభోగం చేయకూడదు భార్యాభర్తలు అయినటువంటి వాళ్ళు అప్పుడు అసుర శక్తులు ఉన్నటువంటి పిల్లలు పుడుతూ ఉంటారు అందుకని మాకు దోషం లేదు మేము ఏదైనా చేస్తాం ఎలాగైనా ఉంటాం అని చెప్పేసి అనడానికి వీల్లేదు ఇలా చేస్తున్నటువంటి కష్యప ప్రజాపతి భార్య అయినటువంటి వాళ్ళు దితి అదితి అని ఇద్దరు ఉంటారు ఆ దితి అనేటువంటి ఆమె భర్త తపస్సు ముగించుకొని వచ్చినటువంటి సమయంలో ఇంటికి రాగానే అతని తపశ్శక్తితో తనకు ఒక కొడుకు కావాలి అతను ఆ దేవతలను సంహరించేవాడు కావాలి వాళ్ళ మీద అని చెప్పేసి అది అదితి యొక్క కుమారుల కంటే బలవంతులు కావాలని చెప్పేసి కోరిక కోరుతుంది కానీ అతను అంటాడు ఇది సమయం కాదు అసల సంధి ఇది ఏం చేయకూడదు సంభోగా మైథునానికి ఇది సమయం కాదు అంటాడు కానీ అప్పుడు వినదు ఎందుకంటే ఆ పుత్రవై అతను తండ్రి యొక్క రూపమే పుత్రుడు అన్నమాట అతని హృదయమే పుత్రుడు అని చెప్పేసి చెప్తుంటారు అందుకని చెప్పేసి ఆమె కోరికను మన్నించడానికి సరే నువ్వు అంటున్నావు కదా అని చెప్పేసి ఆమెతో కలిసేసరికి ఆమె గర్భవతి అవుతుంది అప్పుడు ఆమె పశ్చాత్తాపడతా ఆమె చాలా తెలియవంతురాలు ధైర్యవంతురాలు కానీ ఒకనొక సమయంలో ఆమె మీద ఆ కాముడి యొక్క బాణం పడి ఆమె పని చేయలేదు ఆమె బుద్ధి తర్వాత ఆమె బాగా బాధపడి భర్తను అడుగుతుంది అంటే నువ్వు నేను ఎంత వద్దని చెప్పే నువ్వు వినలేదు నీకు పుట్టేటువంటి వాళ్ళు అసర గుణాలు ఉన్నటువంటి వాళ్ళు పుడతారు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్త్రీలను మునులను వేదాలను పాడు చేసేవాళ్ళు పుడతారు నీకు అని చెప్తారు అప్పుడు ఆమె చాలా బాధపడుతుంది అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను ఎందుకు క్షణికోద్రేకానికి లోనేనా అని చెప్పేసి చాలా బాధపడి దీనికి తరుణోపాయం చెప్పమంటది ఆయన అంటాడు ఏ పనికైనా కూడా పశ్చాత్తాపాన్ని మించింది ఏది లేదు నువ్వు పశ్చాత్తాప పడుతున్నావు జరిగింది జరిగిపోయింది తప్పకుండా నీకు కొడుకులు పుట్టేవాళ్ళు అలాంటి వాళ్ళు పుడతారు కానీ నీకు మనమడు పుడతాడు వాడు మళ్ళీ వీళ్ళ యొక్క పేరును ప్రహ్లాదుడు పుడతాడు తర్వాత మనమడు వాడు ఈ రాక్షస వంశంలో ఎంతో గొప్పవాడైనటువంటి వాడు నీకు పుట్టి మళ్ళీ మీ యొక్క పేరును నిలబెడతాడు అని చెప్పేసి చెప్తాడు అందుకని ఆ సమయాలలో అసలు మనం ఇప్పుడు చూస్తుంటే ఆఫీసుల నుండి వెళ్ళేవాళ్ళు రోడ్ల మీద వీటి మీద ఎన్నో రకాలు తింటుంటే ఎంత బాధ అనిపిస్తుంటుంది అయ్యో ఇది అసుర సంధ్య వేళ అశుద్ధం తినే సమయం అంటారు అసలు పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే అమ్మమ్మలు నాయనమ్మలు పిల్లలు స్కూల్ నుండి వచ్చాక కాసేపు ఆడుకొని ఆడుకొని వచ్చిన తర్వాత ఆకలి అవుతుంది అప్పుడు పెట్టమంటే తినైనా ఆడుకోవడానికి వెళ్ళమనేవాళ్ళు లేకుంటే కొంచెం దీపారాధన అయిన తర్వాత ఏడు గంటలకు తినండి అనేవాళ్ళు కానీ ఈ ఆరు నుండి ఆరున్నర వరకు ఏదైతే ఉంటుందో ఆ సమయం తినకూడదు అని కైలాసంలో శివుడు అక్కడ నృత్యం చేస్తున్నటువంటి సమయం శివుడు తాండవ మాడనే ఆవిరిలముగా శ్రీ అక్కడ కైలాస మందున అప్పుడేమో మురళి వాయిస్తాడు విష్ణువు బ్రహ్మ ఆ తబలా వాయిస్తుంటాడు ఆయన చుట్టూ మొత్తం దేవగణాలు అందుకని సాయంత్రం పూట విష్ణు ఆలయం ఉన్న మన శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి అక్కడ నమస్కరిస్తే మొత్తం దేవతలు కూడా అక్కడే ఉంటారు అందుకని చెప్పేసి శివాలయానికి వెళ్ళాలి ఆ సమయాల్లో పూర్వకాలం ఏం చేసేవాళ్ళు సాయంత్రం పూట దేవాలయాలలో పురాణ కాలక్షేపం జరిగేది అందుకని ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ సాయం సమయంలో అక్కడ కూర్చునేవాళ్ళు ఒకవేళ అలా కాకుంటే ఇంట్లోనే మేము ఉంటామంటే ఆ సమయంలో దీపారాధన చేసుకోవాలి తులసి కోట దగ్గర ఇంట్లో దేవుడి దగ్గర కనీసం లైట్ అన్న వేసి పెట్టుకోవాలి ఇంట్లో ఆ సమయంలో చీకటిగా ఉంచకూడదు అనమాట దీపా దీపారాధన చేయడం అనేటువంటిది చేయాల్సినటువంటి పని భోజనం చేయకూడదు తర్వాత ఆ సమయాలలో నిద్రించకూడదు అది కూడా నిద్రా దేవత కూడా ఆ సమయంలో దరిద్ర దేవత అంటారు అందుకని చెప్పేసి అలా చేయకూడదు శివుడు అలా చేస్తున్నటువంటి సమయంలో మనకు మూడు కాలేదు తల కూడా దువ్వుకొద్దు అంటారు తల దువ్వుకోకూడదు తర్వాత అది అద్దం చూడకూడదు అంటారు వేష జన్మ వస్తుంది వచ్చే జన్మలో అనేసి తల దువ్వకూడదు ముంగురలను దువ్వకూడదు అని కానీ ఇప్పుడు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నారు కలి ప్రభావం కలి ప్రభావం వల్ల ఏది చెయ్యకూడదు ఆ చెయ్యాలి అనేటువంటి ఆలోచన మనకు వస్తుంటది అనమాట కలి ప్రభావం వల్ల అలా అవుతుంటారు కలియుగంలో మానవులు అని చెప్పేసి కూడా మనకు కలి మొట్టమొదలు చెప్తున్నప్పుడే చెప్తుంటాడు బ్రహ్మదేవుడు ఇలాంటివన్నీ జరుగుతుంటాయని ఈరోజు సోమవారం సప్తమి తర్వాత శని త్రయోదశి తర్వాత మనకు చవితి రోజు వినాయ అది వినాయక చవితి కాకుండా మామూలుగా సంకష్ట చతుర్థి అని ఉంటుంది ఆ సంకష్టహార చతుర్థి రోజు సాయంత్రం పూట ఆ శివుణ్ణి ఆరాధిస్తే అక్కడ శివుడు అతని కుమారులతో శివ కుటుంబం ఉంటుంది కనుక దానికి మనం పూజించిన వాళ్ళం అవుతాం తర్వాత ఈరోజు సప్తమి రోజు ప్రదోషకాలంలో పూజ చేయడం ప్రతిరోజు ప్రదోషకాలం అంటే సాయంత్రం కాలమే కానీ సోమవారం రోజు శని త్రయోదశి రోజు తర్వాత మాస శివరాత్రి రోజు అది ఇంకా విశిష్టమైనటువంటి ఫలితాన్ని మనకి ఇస్తుంది కాబట్టి ఆ సమయంలో ధ్యానం చేయడం ఏది కాకుండా మనకు అక్కడ దీపం లేదు పెట్టడానికి ఎక్కడో ఒక చోట ఉన్నాం ప్రయాణం చేస్తూ ఆ సమయంలో భగవద్ ఆరాధన చేసుకుంటూ కళ్ళు మూసుకొని ఓం శివాయ అని చెప్పేసి అనుకున్నా కూడా శివుడు సంతుటుడైతాడు అని చెప్పేసి చెప్తుంటారు అందుకని ఈ కాలంలో సాయం సంధ్య సంధ్య ప్రాత సంధ్యావందనం ఎలా చేసుకుంటారు మగవాళ్ళు సాయంత్రం కూడా సాయం సంధ్య చేసుకుంటారు సంధ్యావందనం చేసుకుంటారు ఆడవాళ్ళు దీపారాధన చేస్తుంటారు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పురాణ కాలక్షేపం చేస్తుంటారు ఉదయం దీపం పెట్టలేని పరిస్థితి ఉంటే పెట్టుకోవచ్చు పొద్దుటి సమయానికి అంటే కూడా సాయంత్రం సమయం చాలా ముఖ్యమైనటువంటిది పొద్దున మనం ఉరుకల పరుగలు ఈ యాంత్రికమైనటువంటి జీవితంలో ఏది చేయలేకపోయినా సాయంత్రం పూట వచ్చిన తర్వాత కాసేపు దేవుడి సాయంత్రం పెట్టుకోవడానికి సాయంత్రం పూట సూర్యాస్తమయానికి కొంచెం ముందన్నమాట సూర్యోదయానికి ముందు ఉన్నటువంటిది సంధ్యా సమయం ప్రాత సంధ్యా సమయం ఇప్పుడు పూర్వ సంధ్యా సమయం సాయంత్రం పూట ఈ సాయం సంధ్యా సమయంలో మనకు సూర్యాస్తమయానికి ఒక గంట ముందనుకోండి నలభై ఎనిమిది నిమిషాలు ముందు అని చెప్తారు మనకు ప్రతి రోజుకు ఎనిమిది జాములు ఉంటాయి మూడు గంటలకు ఒక జాము అందులో ఎనిమిది మూడు ఇరవై నాలుగు గంటలు మనకు అందుకని ప్రతి మూడు జాములకు మధ్యలో ఈ ఉండేటువంటి సమయాన్ని సాయంత్రం ఉండేటువంటి సమయాన్ని మనం సాయం సంధ్య అని చెప్పేసి అనుకుంటాం అందుకని ఆ సాయం సంధ్య సమయంలో శివుడు తన యొక్క ప్రమదగణాలతో కైలాసంలో నృత్యం చేస్తుంటాడు శివ తాండవం చేస్తుంటాడు కనుక అందరూ శివుణ్ణి ధ్యానించుకుంటూ అక్కడ ఉన్నటువంటి కైలాస పర్వతాన్ని ధ్యానించుకుంటూ లేకుంటే పురాణ కాలక్షేపం చేసుకుంటూ ఈ రోజులలో ఎక్కువ నేను చూస్తున్నాను ఏ వీధులలో ఆ వీధులలో దేవాలయాలు ఉంటున్నాయి స్త్రీలు ఎక్కువ మంది వెళ్ళి వాళ్ళు పారాయణం చేస్తున్నారు సాయంత్రం పూట ఓం నమ శివాయ ఓం నమశివాయ అని చెప్పేసి భజనలు పాటలు రాసి పెట్టాను నేను చాలా మా ఊర్లోనైతే అక్కడ ప్రతి దేవాలయంలో ప్రతి వీధులు సాయంత్రం పూట వాళ్ళు భజనలు చేసుకుంటారు శివ భజనలు చేసుకుంటూ కాసేపు కాలక్షేపం చేస్తుంటే వాళ్ళకు రెండు ఈ దీంట్లో మన ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి తర్వాత మన స్త్రీలు ఓంకారం జపించద్దు అని చెప్తూ ఉంటున్నారు ఈ భజనలో ఉండదు అమ్మా నమశివాయ అనేటువంటి దాంట్లో ఓం నమశివాయ వస్తుంది కానీ ఓంకారాన్ని వాళ్ళు జపించడం కాదు అది ఓం నమశివాయ ఓం నమ శివాయ అని చెప్పేసి శివుని నామాలు ఉంటాయి అకారంతో మొదలుకొని రకారం వరకు శివుని యొక్క డమరకం నుండి అక్షరాలు వచ్చినాయి ఈ అక్షరాలు మనకు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషలకు కూడా ఆ శివుని యొక్క అక్షరాలు నుంచి వచ్చినటువంటి ఆ పద్నాలుగు అక్షరాలకే మూలం అన్నమాట అందుకని వాటిని మనం స్మరించుకుంటూ సాయంత్రం పూట సంధ్యా సమయంలో ప్రశాంతంగా ఉంటే అప్పుడు ఆత్మ మనకి ఏమవుతుంది లోపల సంకల్ప వికల్పాలు చేస్తుంటుంది వాటిని మనకు బుద్ధి అనేటువంటి దాంతో అది కావలసినటువంటి విధంగా సంయమనం చేస్తూ ఆపుతుందనమాట లేకుంటే కోపం రావడం కానీ లేకుంటే స్తబ్దుగా కావడం కానీ అవుతుంది అందుకని భగవద్ధ్యానం చేయడం మంచిది అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అందుకని అది చాలా మంచి పద్ధతి అనమాట కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్న ఆఫీసు నుండి వెళుతూ వెళుతూ రోడ్ల మీద నిలబడి అదే సమయంలో తింటుంటారు ఒకవేళ వాళ్ళకి తినాలనిపించా ప్యాక్ చేసి పట్టుకొని వెళ్ళి ఇంట్లో తినాలి తప్ప ఆ రోడ్ల మీద తినడం అది అసల సంధ్యా వేళ దానివల్ల వీళ్ళు ఎంత సంపాదిస్తున్నా కూడా ఆ సంపాదనకు కానీ దానికి కానీ మానసికమైనటువంటి ఉల్లాసం లేకపోతున్నది సంపాదించిన డబ్బు ఇటు వస్తున్నది ఇటు వెళ్ళిపోతున్నది లక్షలు వస్తున్నాయి ఆ రోజుల్లో పదులు వచ్చే ఆగేది ఇప్పుడు లక్షలు వచ్చే ఆగడం లేదు అంటే ఇలాంటివన్నీ కూడా కలి ప్రభావంతో జరుగుతున్నటువంటి ఈ దుష్ప పరిణామాలు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ధన్యవాదాలు